ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ నుంచి మేము గెలుపొందడం జరిగింది ఎంపీటీసీ నుంచి కూడా జెడ్పీటీసీ నుంచి అన్ని మేము గెలవడం జరిగింది ఏదైతే గ్రాడ్యుయేషన్ తో జరిగిన ఎలక్షన్స్ లో ఆళ్ళ మూడు గెలిచారు మా మేము ఒకటి గెలిచాం కానీ ఎంతో మంది కలయికతో గెలిచారు దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు జబ్బలు కొట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన కొట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కష్టపడి తిరిగి 9 నెలల్లో అధికారంలో తెచ్చుకున్న పార్టీని ఎన్నిపోటు పొడిసి దొంగసాటుగా లాక్కుని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీని లాక్కుని ఎప్పుడూ కూడా బోటు తోటే ఆ బోటు లేకుండా ఏనాడు కూడా ఆయన గెలవలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఆయన కష్టంతోటి ఆయన పార్టీని పెట్టి ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ మూడు గెలుపుతోటే ఆయన జబ్బలు కొట్టుకుంటున్నాడు ఏదేమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగేలా చూడటం జగన్ మోహన్ రెడ్డి గారికి అలవాటు ఆ రకంగానే మేము ఇవాళ పార్టీలో మేము నాలుగు ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి లోకల్ బాడీస్ నుంచి గెలిచిన మరి టీచర్స్ నుంచి గెలిచిన మరి ఇది ఒకటి గెలిచిన మేము ఒక పద్ధతి ప్రకారంగా పోయేవాళ్ళం కానీ మాత్రం కుళ్ళి కుతంత్రాలతో రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల్ని ఏ రకంగా వంచారు ఏ రకంగా దుర్మార్గంగా దాచుకో దోచుకో అని చేశారు మాకు 150 ఎకరాల సీట్లు ఇచ్చి 23 కి పరిమితం చేసి ఇవాళ ఇంకా నెక్స్ట్ 3 సీట్లకే పరిమితం అయిపోయే పరిస్థితికి ఆ తెలుగుదేశం పార్టీ ఉందనేది చెప్పక తప్పదు రేపు జగన్ మోహన్ రెడ్డి గారు ఇదేదో చూసి మరి మాకేదో బలం వచ్చేసింది అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా జబ్బలు కట్టుకుంటుంటే మాకు నవ్వొస్తా ఉంది ఇవాళ ప్రజలందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందో తెలుసు ఆ రోజున మీరు మన నంజాల ఎలక్షన్ చూసుకుని మీరు ఎర్రవేగిపోయారు ప్రజలు మాకు పట్టం కట్టారు ఇది కూడా సేమ్ అదే పరిస్థితి ఇది చూసుకుని మీరు వెర్రవీగుతారు ప్రజలు మాకు పట్టం కడతారు అనేది సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ కూడా ఇవాళ సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ సమ్మిట్ మన చేశారు వైజాగ్లో 13 కోట్ల 41 లక్షల రూపాయలని ఇవాళ తెచ్చి అన్నీ కూడా పద్ధతి ప్రకారంగా నీకు మళ్ళీ ఆ రోజున నువ్వు ఈ సమ్మిట్ని పెట్టి వంక మన ఎవరు మీరును వెంకయ్యనాయుడు గారు కూర్చున్నారు ఇవాళ దిగ్గజాలందరినీ కూడా తీసుకొచ్చి డయాస్ మీద కూర్చోబెట్టి వాస్తవంగా అగ్రిమెంట్లు చేసి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగాను అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రోడ్లు కూడా పెద్ద ఎత్తున వేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు మరి అలాగే గడ్కరీ గారు వచ్చి 25,000 కోట్ల రూపాయల రోడ్లు కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ ఒక కార్యక్రమం కాదు అన్ని రంగాల్ని అన్ని రకాలుగాను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు రేపు రాబోయే ఎలక్షన్స్లో 175కి 175 ఖాయం అనేది సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు అడగవచ్చు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఆయన పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఇంకా చాలా టైం ఉంది ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ ఏది వాళ్ళు అనుకునేవండి వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో మనం ఆశపడతాంలో తప్పలేదు కదా మా వాళ్ళు మా మనుషులు మేము జాగ్రత్తగా మా పని మేము చేసుకుంటాం అది అసలు చంద్రబాబు నాయుడు మాట ఏది మాత్రం కరెక్టు
అతను ఎప్పుడూ కూడా దుర్మార్గంగా మాట్లాడతాం తెలుసు, అతను వాళ్ళని బట్టి మాట్లాడుతూ ఉంటాడు తెలుసు. ఇదే కనుక మొత్తం మేము గెలుస్తుంటే మాత్రం ఇది ఎలక్షన్ కరెక్ట్ కాదు, ఇది దుర్మార్గమైన ఎలక్షన్, ఇది అన్యాయం చేశారు, ఇది అక్రమాలు చేశారని మొన్నే మాట్లాడాడు. ఇదంతా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు మాత్రం బాగా జరిగింది, బాగా చేశామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన మాట ఆయన కత్తికి రెండు పక్కలా పొదునున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ప్రజలు అతన్ని విశ్వసించారు, అతను నమ్మే పరిస్థితిలో లేరు. అంటారండి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీఎంపీ చూస్తున్నారు, మా పార్టీ ఎంక చూస్తున్నారు, రేపొద్దున ఎలక్షన్ అయిన తర్వాత మీరు చూస్తారు.